అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి. ఈరోజు ఈ వీడియోలో మనం కూల్గా సమ్మర్ స్పెషల్లో డిజర్ట్ ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ ఏంటంటే, నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని దానిలో రా మిల్క్ అంటే పచ్చిపాలు ఉంటాయి కదా, సో వాటిని వేసుకుని ఉండలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్. వీటిని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనకి అప్పుడే మీగడ కట్టడం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ 1/2 కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇక్కడ ఏంటంటే మిల్క్ని కలుపుతూ బాగా మరిగించుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీంట్లోనే మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ ప్లస్ మిల్క్ ఉంది కదా, అది కొద్ది కొద్దిగా ఒక చేత్తో మనకి తో యాడ్ చేసుకుంటూ మరొక చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటేనే మనకి గడ్డలు కట్టుకుపోకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనము ఈ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకునే టైంలో ఫ్లేమ్ని ఓన్లీ లోలో పెట్టుకోండి. సో లోలో పెట్టుకుని మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇట్లా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం గరిటెతో తీసుకున్నప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. సో అప్పటి వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ కస్టర్డ్ పౌడర్లో ఉన్నటువంటి పచ్చి వాసన అనేది పూర్తిగా పోతుంది. ఆ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనకి ఇక్కడ ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రేప్స్, యాపిల్, పొమోగ్రనేట్ దాంతోపాటుగా బనానా కూడా యాడ్ చేసుకున్నాను. మీరేంటంటే మీకు నచ్చిన ఫ్రూట్స్, అందుబాటులో ఉండేటువంటి పుల్లటివి కాకుండా ఉండే ఏ ఫ్రూట్ అయినా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత దీన్ని మనము 2 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో మనకేంటంటే ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇదంతా బాగా సెటిల్ అవుతుంది. అండ్ చల్ల చల్లగా మనం ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చల్లగా సర్వ్ చేసుకుని హ్యాపీగా ఈ డిజర్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో డిజర్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో మీరు కూడా తప్పకుండా ఈ డిజర్ట్ని ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. సో చూసారు కదా, అంతేనండి. అంతేకాకుండా పిల్లలు కొంతమంది ఫ్రూట్స్ తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ మాత్రమే ఇష్టంగా తింటారు. అలాంటప్పుడు ఏంటంటే మనము ఈ కస్టర్డ్ పౌడర్ ఈ విధంగా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకు హెల్త్ పరంగా ఫ్రూట్స్ అన్నీ కూడా తింటారు, అదేవిధంగా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఈ డిజర్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా. అలాగే మనము సమ్మర్ టైంలో ఫ్రూట్స్ లేదంటే ఇలాంటి లిక్విడ్స్ తీసుకుంటే మనకు హెల్త్ పరంగా చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఫ్రూట్స్లో చాలా రకాల విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనకు అండ్ మన బాడీలో ఎనర్జీని బూస్ట్ చేసుకోవాలన్నా కూడా మనం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. అంతేనండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.